జమ్ము కాశ్మీర్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16కు చేరింది. రుద్గం జిల్లా లాడెన్ గ్రామంలో 6 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. 8 ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అవసరమైతే సహాయ బృందాల సంఖ్య పెంచుతామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఏడు నెలలు తెరకుండానే రెండోసారి విరుచుకుపడిన వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వర్షాలు ఆగిపోయి నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద తగ్గిన లోయ ప్రాంతాల్లోని అనేక గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడి సహాయ బృందాలు వెళ్లడానికి కూడా వీల్లేకపోతోంది. ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ బలగాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తక్షణ సాయం కింద కేంద్రం 200 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. బుద్గాం జిల్లాలోని లాడెన్ గ్రామంలో 4 ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడి అందులోని వారంతా శిథిలాల్లో చిక్కుపోయారు. శిథిలాల నుంచి ఇప్పటిదాకా 8 మృతదేహాలను వెలికితీశారు. అందులో 4 మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. శిథిలాల కింద మరో 8 మంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వరుసగా 3 రోజు కూడా శ్రీనగర్, జమ్మూ జాతీయ రహదారిని మూసేశారు. ఈ హైవేపై చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో వేల సంఖ్యలో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రాజధాని శ్రీనగర్తో పాటు కాశ్మీర్లోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి. నిరాశ్రయులైన వారికి ప్రభుత్వ భవనాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. 7 జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని, స్థానికులు బయటికి రావద్దని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే సహాయ బృందాల సంఖ్యను పెంచుతామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.